అందరికీ హ్యాండి ఎస్ఎస్ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసి దాదాపుగా ఓవరాల్గా వచ్చేసి ఎనిమిది వేల పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి బ్రదర్ ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని వారితో పాటు పక్కన బెల్లైన్ అయితే ఆక్టివిషన్లో పెట్టుకోండి ఇంకోటి వచ్చేసి బ్రదర్ మా వీడియో మీకు యూస్ఫుల్ ఏంటి మాత్రం కంపల్సరీగా లైక్ చేసి షేర్ అయితే చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం బ్రదర్ ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ వాళ్ళు రిలీజ్ చేసినట్టు నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట దీనిలో వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ అనమాట వాటితో పాటు హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ పోస్ట్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది దీనికి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చ్ ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ టూ దీనికి వచ్చేసి మనం ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట స్టార్టింగ్ డేటు మార్చ్ ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇక దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ టూ బ్రదర్ అయితే దీనికి హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అది మనం పేమెంట్ చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి మే రెండవ తేదీ టూ థౌసండ్ టూ అనమాట ఇది కూడా మనం ఆన్లైన్ ద్వారానే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అయితే బ్రదర్ ముందుగా వచ్చేసి ఇక్కడ వేకెన్స్ వేసుకున్నట్టు ఎంటీఎస్ వచ్చేసి విల్ బి ఇంటిమేటెడ్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే ఈ పోస్టులు ఎన్ని భర్తీ చేస్తాను అనేది మనం త్వరత చెప్తామని చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి హవల్దార్ పోస్టులు వచ్చేసి మూడు వేల ఆరు వందల మూడు పోస్టులు అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే బ్రదర్ ఇక్కడ చూసుకోండి టూ టూ జనవరి ఒకటో తేదీకి మీ ఏజ్ అనేది ఎవరైతే ఎంటీఎస్ మరియు హవల్దార్ సీబీఎన్ పోస్ట్లకు అప్లై చేయాలనుకుంటున్నారో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ద్వారా దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి హవల్దార్ ఇన్ సిబిఐసీ దీనికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది అంటే మీ ఏజ్ అనేది వాటితో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారు వాళ్ళందరికీ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అనేది వంద రూపాయలైతే ఇవ్వడం అయితే జరిగిందంట హండ్రెడ్ రూపీస్ అయితే ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అది కూడా ఆన్లైన్ ద్వారా అయితే ఎవరైతే ఉమెన్ కేటగిరీ వాళ్ళు అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఫీజ్ అయితే లేదు వారితో పాటు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు కూడా ఎటువంటి ఫీజ్ అయితే లేదు ఓన్లీ జనరల్ కేటగిరీ వారితో పాటు ఓబీసీ కేటగిరీ వాళ్ళకు మాత్రమే అప్లికేషన్ ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నటువంటి రెండు నోటిఫికేషన్లకి ఎంటీఎస్ కానీ లేకుంటే హవల్దార్ కానీ రెండింటి కూడా మీరు టెన్త్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఓన్లీ టెన్త్ పాస్ మాత్రమే ఇక ఎటువంటి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగలేదు అనమాట ఎవరికైతే టెన్త్ మీ ఏజ్ లిమిట్ అప్లై ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే బ్రదర్ మీకు టైర్ వన్ అని ముందుగా అయితే ఎగ్జామ్ అయితే చేస్తారు ఇది సిబిటీ వన్ అనమాట తర్వాత సీబీటీ టూ డిస్క్రిప్షన్ ఎగ్జామ్ అయితే కండ చేస్తారు ఇక థర్డ్ వచ్చేసి మీకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అయితే మీకు ఫస్ట్ పేపర్ వన్ వచ్చేసి సిబిటీ అనమాట దీనిలో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తాయి ఇరవై మార్కులకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తాయి ఇరవై మార్కులకు నెమరికల్ యాప్టిట్యూడ్ నుంచి ఇరవై క్వశ్చన్ వస్తాయి ఇరవై మార్కులకు జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై క్వశ్చన్లు వస్తాయి ఇరవై మార్కులకు ఓవరాల్గా వంద క్వశ్చన్లు వస్తాయి వంద మార్కులకు మీకు టైం వచ్చేసి తొంభై నిమిషాలైతే ఎగ్జామ్కి అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది బ్రదర్ అయితే బ్రదర్ మీరు ఇక్కడ ఒకటి చూసుకోండి మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది జీరో పాయింట్ టూ ఫైవ్ అనమాట అంటే నాలుగు క్వశ్చన్లు మీకు రాంగ్ అయితే మాత్రం కంపల్సరీగా మీ వన్ కరెక్ట్ ఆన్సర్ అయితే కట్ అవుతుంది ఇదైతే మీరు గుర్తుపెట్టుకుని అయితే మీరైతే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓన్లీ అబ్జెక్టివ్ టైప్ అయితే క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అయితే బ్రదర్ ఎవరైతే పేపర్ వన్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళందరికీ వచ్చేసి మళ్ళీ సిబిటీ టూకి అయితే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది ఈ సిబిటీ టూ అనేది అంటే పేపర్ టూ అనేది డిస్క్రిప్షన్ టైప్లో అయితే అంటే పెన్ పేపర్ అయితే తీసుకొని మీరైతే రాయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీరైతే టైం అయితే చూసుకోవచ్చు ఓన్లీ మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక దీనిలో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికి వచ్చేసి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ చూసుకున్నైతే బ్రదర్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి ముందుగా మేల్ క్యాటగిరి వాళ్ళు వచ్చేసి వాకింగ్ అయితే పదహారు వందల మీటర్స్ని పదహైదు నిమిషాలు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక ఫీమేల్ వాళ్ళు వచ్చేసి ఒక కిలోమీటర్ని ఇరవై నిమిషాలు అయితే మీరైతే వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ సైక్లింగ్ ఎనిమిది కిలోమీటర్ని ముప్పై నిమిషాలైతే మీరు అయితే సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఇక ఫీమేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి మూడు కిలోమీటర్ని ఇరవై ఐదు నిమిషాల మీరు సైక్లింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నారా ఇది వచ్చేసి ఫిజికల్ ఎఫిషియీ టెస్ట్ అనమాట ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి బ్రదర్ ఇక్కడ హైట్ చూసుకున్నట్టయితే ఓన్లీ మేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటే ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక ఫీమేల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి హైటు నూట యాభై రెండు సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి ఇక నెక్స్ట్ వెయిట్ మాత్రం అడగడం అయితే జరిగింది అనమాట మీరు నలభై ఎనిమిది కేజీలు అయితే వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ ఫిజికల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ వచ్చేసి మరి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరు పేరు అయితే ఉంటుందో వాళ్ళందరికీ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది బ్రదర్ అయితే బ్రదర్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన సౌత్ రీజన్కి వచ్చేసి ఇక్కడ చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ అలాగే విశాఖపట్నం ఇక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇక తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ఈ త్రీ సెంటర్స్ అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మన తెలంగాణ వాళ్ళకి వచ్చేసి బ్రదర్ అయితే మీ ఎగ్జామ్ సెంటర్ అయితే చూసుకొని మీరు అయితే ఆప్షన్ అయితే పెట్టుకొని ఇంత బ్రదర్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వాళ్ళు అయితే చెప్పాను అనుకుంటున్నాను అయితే బ్రదర్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీనికి ఆన్లైన్ స్టార్టింగ్ అయితే అయిపోయింది అనమాట మార్చి ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ టూ అయితే స్టార్ట్ అయింది ఇక దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఏప్రిల్ ముప్పై తేదీ టూ థౌజండ్ ట్వంటీ టూ అనమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుందో అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ప్రదర్ అయితే బ్రదర్ మీకు ఈ నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే చదువుకోండి బ్రదర్ ఈ నోటిఫికేషన్ క్లియర్గా ఇంత బ్రదర్ ఇప్పుడు మీకు నా వీడియో మరి ఎక్స్పెషన్ ఇచ్చి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ